సూర్యలంక బీచ్ ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ఆర్కే రోజా. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో ఆమె పర్యటించారు. హరత బీచ్ రిసార్ట్ పరిశీలించారు. అక్కడి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అతిథి గృహాలు సమావేశ మందిరాలను పరిశీలించారు రోజా. సంతోషంగా ఉంది సూర్యలంక బీచ్ కి రావటం. ఇక్కడ పరిసర ప్రాంతాన్ని ఒకసారి పరిశీలించి దీన్ని మరింత డెవలప్ చేసే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. సో ఇక్కడికి వచ్చినాక చాలా ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది. అంటే స్ట్రెచ్ 8 కిలోమీటర్స్ ఈ సూర్యలంక బీచ్ బాపట్లలో చాలా సేఫ్టీగా ప్రజలంతా చూస్తే ఇప్పుడు కూడా వీక్ డేస్ లోనే ఇంత బాగా ఉన్నారంటే ఇంకా వీకెండ్స్ ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోగలం. దాదాపుగా ప్రతి వీకెండ్ కూడా 10,000 నుంచి 15,000 వరకు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చి ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా మళ్ళీ వాళ్ళున్న టెన్షన్ స్ట్రెస్ అంతా రిలీవ్ అయ్యి ఫ్రెష్ గా వాళ్ళ వర్క్ కు వెళ్లే విధంగా ఇక్కడ ఉన్న పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అండ్ 3 ఎకరాల్లో మా టూరిజం డిపార్ట్మెంట్ హరిత రిసార్ట్ ఇక్కడ 30 రూములతో అంటే సూట్ రూమ్స్ తో కలిపి 30 రూములు ఉన్నాయి. ఇంకా 4 సూట్ రూమ్లు అడిషనల్ గా కట్టాలి అని కూడా డిసైడ్ అయ్యాము. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడో కట్టిన ఈ హరిత రిసార్ట్ ని ఇప్పటి యూత్ కి ఇప్పటి వాళ్ళకి అనుగుణంగా దాన్ని రెనోవేట్ చేసి ఫర్దర్ గా ఇంకా అమెనిటీస్ ని పెంచి వచ్చే టూరిస్టులకి అట్రాక్ట్ చేసే విధంగా చేయాలి అన్న ఆలోచనతో, అంతేకాకుండా బీచ్ పక్కన మన ల్యాండ్ ఇంకా 8 ఏకర్స్ దాకా ఉంది. అక్కడ కూడా అడిషనల్ గా హోటల్స్ వచ్చే విధంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న రూమ్స్ ఎప్పుడు 80% ఆక్యుపేషన్ ఉంటుంది, అలాగే వీకెండ్స్ లో అసలు రూమ్స్ దొరకట్లేదని కూడా చెప్పడం జరిగింది. సో ఆ దిశగా ఇంకా డెవలప్ చేసేదానికి నిన్ననే మా టూరిజం రివ్యూ జరిగింది. సో రివ్యూ అయిన తర్వాత ఫస్ట్